Hello students, welcome back to our channel Maths by Sravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం పిటిఎస్పి ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్ అనే సబ్జెక్టు గురించి ఎలా క్లియర్ చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ఇది JNTU-Aలో ఈసీఈ వాళ్ళకి 2-2లో ఉంటుంది, సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లో. R20, R19 రెగ్యులేషన్కి సేమ్ సిలబస్సే. దీంట్లో మనం ప్రిపరేషన్ ప్లాన్, హౌ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ అనేది డిస్కస్ చేద్దాం. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే ప్రాబబిలిటీ థియరీ అనేది మాత్రమే మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబబిలిటీ థియరీ. స్టొకాస్టిక్ ప్రాసెస్ కంప్లీట్గా మీకు ఈసీఈ మీ కోర్ సబ్జెక్ట్ అన్నట్టు అది. సో 4th 5th యూనిట్ గురించి నేనేం చెప్పలేను, కానీ 1st 3 యూనిట్స్ గురించి అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి వీడియో. ఓకే, లెట్ ఇస్ స్టార్ట్. కమింగ్ టు యూనిట్ 1, యూనిట్ 1లో ఇవన్నీ డెఫినేషన్సే ఫస్ట్ ఉండేటివి. ఎక్స్పెరిమెంట్, డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, శాంపుల్స్, ఇవన్నీ డెఫినేషన్సే. అవన్నీ 2 మార్క్స్కే ఇంపార్టెంట్. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ జాయింట్ ప్రాబబిలిటీ, జాయింట్ కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్స్, ఇది ఎస్ఏ టైప్కి. టోటల్ ప్రాబబిలిటీ, టోటల్ ప్రాబబిలిటీ థియరం అనే సోడ్ ఉంది, అది ఇంపార్టెంట్. బేస్ థియరం ఇంపార్టెంట్, వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి ఎస్ఏ టైప్కి. ఓకే, సో ఈ రెండు, టోటల్ థియరం అని కూడా అడుగుతాడు, టోటల్ ప్రాబబిలిటీ థియరం అని కూడా, అది ఇంపార్టెంట్. బేస్ థియరం ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో డిస్క్రీట్ కేస్, కే సమ్స్ ఉంటాయి. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషను, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అని. ఆ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్లో కే సమ్స్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ సమ్స్, అవి చూసుకోండి. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అవి. ఓకే, నెక్స్ట్ డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ పైన ప్రాపర్టీస్ కూడా, డిఫైన్ డెన్సిటీ ఫంక్షన్, రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ డెన్సిటీ ఫంక్షన్, వాటిని చూడండి, అవి ఇంపార్టెంట్. వాటిపైన ప్రాబ్లమ్స్ డెన్సిటీ ఫంక్షన్ ఇస్తే. నెక్స్ట్ గాషియన్ డెన్సిటీ ఫంక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డెఫినేషన్స్, సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ పైన కూడా ప్రాబ్లమ్స్ చూసుకుంటే మంచిది వీటిల్లో. ఓకేనా? సో యూనిట్ 1లో మీరు ఏం ప్రిపేర్ అవుతారంటే టోటల్ ప్రాబిలిటీ థియరం. ఫస్ట్ డెఫినేషన్స్ చెప్పాను, ఈ డెఫినేషన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఈ డెఫినేషన్స్తో పాటుగా టోటల్ ప్రాబిలిటీ థియరం ఎస్ఏ టైప్, బేస్ థియరం ప్రాబ్లమ్స్ ఎస్ఏ టైప్, టోటల్ ప్రాబిలిటీ థియరం పైన ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్లో టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ కూడా అడుగుతున్నాడు. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కే సమ్స్, కంటిన్యూస్లో సమ్స్. నెక్స్ట్ డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డెఫినేషన్, ప్రాపర్టీస్. ఓకేనా? ఇంకా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్, ఇంతే. వీటి వరకు ప్రిపేర్ అయితే చాలు. కండిషనల్ డెన్సిటీ ఫంక్షన్ అంటే కూడా అడుగుతున్నాడు, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది యూనిట్ 1లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. సో కమింగ్ టు యూనిట్ 2, యూనిట్ 2లో ఏంటంటే చాలా టాపిక్స్ ఉంటాయి దీంట్లో కూడా. సో ఆపరేషన్స్ ఆన్ 1 ర్యాండమ్ వేరియబుల్, సింగిల్ ర్యాండమ్ వేరియబుల్, 2 ర్యాండమ్ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. దీంట్లో మొమెంట్స్ బాగా చూసుకోండి, మొమెంట్స్ అబౌట్ ఆరిజిన్, మొమెంట్స్ అబౌట్ మీన్, ఇవి. అలానే ఎక్స్పెక్టెడ్ వాల్యూ కనుక్కోవడం, ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ కనుక్కోవడం, మీన్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలానే ఒక డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చి మొమెంట్స్ కనుక్కోమంటాడు, ఇది. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నట్టు. అలానే ఈ మొమెంట్స్లోనే మనం వేరియన్స్ ఫార్ములాని డిరైవ్ చేస్తాం, వేరియన్స్, అది కూడా ఇంపార్టెంట్. వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్, స్క్యూనెస్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, ప్రాపర్టీస్. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ప్రాపర్టీస్, ఇవి మనం చెప్పుకోవడం ఛానల్లో. నెక్స్ట్ చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, వీటి వరకు ప్రిపేర్ అయితే ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. మొత్తం టాపిక్స్ నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ, యూనిట్ 2 టాపిక్స్ అన్నీ. వీటిల్లో నేను చెప్పినటివి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు, ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడిగినటివి. ఇంకా మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్లో వచ్చి జాయింట్ ప్రాబిలిటీ, డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డెఫినేషన్స్. అంటే మీరు సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ పైన నేర్చుకున్నటువన్నీ 2 ర్యాండమ్ వేరియబుల్స్ పైన వస్తాయి. అంటే మీరు సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ పైన బాగా నేర్చుకుంటే అక్కడ ఎక్స్ పైన నేర్చుకుంటే ఇక్కడ ఎక్స్వై పైన వస్తుంది, అంతేనాయనా? సో అది చూసుకోండి, అది సెకండ్ పార్ట్ అన్నట్టు మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్ దీంట్లో. సో మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్లో జాయింట్ డెన్సిటీ డిస్ట్రిబ్యూషను, మార్జినల్ డెన్సిటీ డిస్ట్రిబ్యూషను, పాయింట్ కండిషనింగ్, ఇంటర్నల్ కండిషనింగ్, ఇది ఇంపార్టెంట్. సెంట్రల్ లిమిట్ థియరం, స్టేట్ సెంట్రల్ లిమిట్ థియరం అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 2 కొద్దిగా పెద్ద యూనిట్ ఇది. అంటే మీరు సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ పైన నేర్చుకున్నటువన్నీ మళ్ళీ మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్ పైన కూడా చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 3, యూనిట్ 3 చిన్న యూనిటే మీకు. యూనిట్ 3లో వచ్చేసి ఇది జాయింట్ మొమెంట్స్ బాగా చూడండి. జాయింట్ మొమెంట్స్, జాయింట్ అంటే మీరు సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ పైన నేర్చుకున్న మొమెంట్స్ని జాయింట్ సెంట్రల్ మొమెంటు,
అలానే మొమెంట్ అబౌట్ ఆరిజిన్ రెండు వస్తాయి. గాసియన్ ర్యాండమ్ వేరియబుల్ ప్రాపర్టీస్ అవి ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, అంతే. చిన్నదే యూనిట్ 3 అంటే మీరు యూనిట్ 2లో నేర్చుకున్న వాటికి అప్లికేషన్స్ ఇక్కడ వస్తాయి. జాయింట్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, జాయింట్ సెంట్రల్, అక్కడ ఒక వేరియబుల్కి క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ నేర్చుకుంటారు, ఇక్కడ జాయింట్ రెండు వేరియబుల్స్కి. మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కూడా, జాయింట్ గాసియన్ ర్యాండమ్ వేరియబుల్ కూడా, వీటిని కొద్దిగా చూసుకోండి. కోవేరియన్స్, కోరిలేషన్ అని కూడా ఉంటాయి, చిన్న చిన్న టాపిక్స్ అవి, అవి కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? యూనిట్ 3లో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది జాయింట్ మొమెంట్స్, అదే జాయింట్ సెంట్రల్ మొమెంట్స్, జాయింట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ దీనిపైన కూడా చూడాలి, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. ఇంతేనైనా వీటి వరకు ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3. ఇంతవరకు నేను చెప్పింది మ్యాథ్స్ రిలేటెడ్ టాపిక్స్ ఇవన్నీ. యూనిట్ 4, యూనిట్ 5లో కూడా ఏమన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ చూడొచ్చు అంటే, యూనిట్ 4లో అయితే ర్యాండమ్ ప్రాసెస్ ఇవన్నీ డెఫినేషన్స్ అడుగుతున్నాను. డిఫైన్ ర్యాండమ్ ప్రాసెస్, కంటిన్యూస్ ర్యాండమ్ ప్రాసెస్, డిటర్మినిస్టిక్ ర్యాండమ్ ప్రాసెస్, ఇలా. ఓకేనా? దీంట్లో కొంచెం నాకు క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువ కనబడుతుంది ఎర్గోటిక్ ర్యాండమ్ ప్రాసెస్, మీన్ ఎర్గోటిక్ ప్రాసెస్, కోరిలేషన్ ఎర్గోటిక్, ఆటో కోరిలేషన్, వీటిపైన ఎక్కువ అడుగుతున్నాను నేను, క్రాస్ కోరిలేషన్. ఓకే, ఈ టాపిక్స్ బాగా ఇంపార్టెంట్, వీటిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి యూనిట్ 4లో. అండ్ ర్యాండమ్ ప్రాసెస్ డెఫినేషను, టైప్స్ చూడండి కొంచెం. సో యూనిట్ 4. యూనిట్ 5 వచ్చేసి ఈ నాయిస్ పైన బ్యాండ్ విడ్త్ కనుక్కోవడం, నాయిస్ ఉన్నది కదా, నాయిస్, గాషియన్ నాయిస్, బ్యాండ్ విత్ ప్రాసెస్, వీటిపైన చూడండి నేను. క్రాస్ పవర్ డెన్సిటీ ఫంక్షన్, ఇవే యూనిట్ 5లో ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్కువగా అడుగుతూ ఉండేది. యూనిట్ 4లో అయితే నేను చెప్పింది ఎర్గోటిక్ ప్రాసెస్, అవి చూడండి కొంచెం ఎక్కువ అడుగుతున్నాడు. స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్, స్పెక్ట్రల్ డెన్సిటీ ఫంక్షన్, కోవారెన్స్, అవి యూనిట్ 4లో. ఓకేనైనా? ఇలా ప్రిపేర్ అయితే ఈజీగా మనకు పీటీఎస్పీని క్లియర్ చేయొచ్చు. మనం ప్రాబిలిటీ థిరీ స్టొకాస్టిక్ ప్రాసెస్లో మనం ఎక్కువగా ఫస్ట్ 3 యూనిట్స్ మ్యాథ్స్ రిలేటెడ్ టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ యూనిట్ 1లో మ్యాక్సిమం 90% టాపిక్స్ మన ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ యూనిట్ 2లో చేస్తున్నా. యూనిట్ 2లో మీరు రీసెంట్ వీడియోస్ అబ్జర్వ్ చేసినట్లయితే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ చెప్పాను, ప్రాపర్టీస్ చెప్పాను, మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ చెప్పాను, జాయింట్ ప్రాబిలిటీ, డెన్సిటీ ఫంక్షను, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇవి చెప్తూ ఉన్నాము. సో ఇంక కంటిన్యూ చేస్తాం వీడియోస్ కూడా. సెకండ్ థర్డ్ యూనిట్ని మ్యాక్సిమం కవర్ చేస్తాం ఫస్ట్ 3 యూనిట్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ మా, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈజీగానే ఉంటుంది ప్రాబిలిటీ థిరీ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్ అనేది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటం వేడు. ఓకే.